హాయ్ 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 అండి, బాగున్నారు కదా? బాగున్నాను, కంఫర్టబుల్ గా ఉన్నాను. సో ఎలా ఉంది రాశి బస్ జర్నీ? చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు బస్ జర్నీస్ చాలా ఇష్టం, అంటే చిన్నప్పటి నుంచి ఐ హావ్ ఆల్వేస్ ఎంజాయ్డ్ బస్ రైడ్స్. సో ఇది ఐ థింక్ బస్ స్టోర్స్ ఆర్ లైక్ దిస్ టైమ్ టు రిమెంబర్ బ్యాక్ ఆల్ ద మెమరీస్ ఐ మేడ్ ఆన్ ద బసెస్. సో యా, ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయితే రాజీగా ఓన్లీ బసెస్. వద్దు, చాలా డిస్టెన్స్ ఉంటే చాలా కష్టం. కానీ ఇలా ప్రమోషన్స్ అంటే పర్లేదండి. అవును, యా, బికాజ్ విల్ ఆన్ ద వే ఫ్యాన్స్ ని కలవచ్చు, అండ్ వాళ్ళ ప్రేమను దానిలో ఫుడ్స్ అన్ని తినొచ్చు. యా యా, సో అండ్ బేసిక్లీ వాల్ ద కైండ్ ఆఫ్ లవ్ దట్ దే షో కదండి, వాళ్ళతో షేర్ చేసుకుంటే బాగుంది. సో బేసిక్లీ ప్రమోషనల్ టూర్స్ అంటే మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ బస్ జర్నీలో మీరు ఫుడ్ జర్నీ మిస్ అవుతున్నారు కదా డైటింగ్ వల్ల? లేదు, యాక్చువల్లీ ఐ థింక్ నేను మోడరేషన్ లో అన్ని తింటాను. సో ఐ డోంట్ నో అబౌట్ దట్. నేను వాళ్ళ ప్రేమని వాళ్ళు తీసుకుంటున్నా కాబట్టి నాకు ఫుడ్ పెద్ద నాకు ఒక డౌట్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ మీరు లవ్ ని అడాప్ట్ చేసుకుంటున్నారు, తినేమో ఫుడ్ తింటుంది. ఇద్దరు ఒకటే టైంలో చాలా లీన్ అయిపోయారు, ఎట్లా ఒకటేసారి సన్నగా అయిపోయారు? అవునా? అంటే రాజు ప్రతిరోజు ఈ మూవీకి చాలా స్లిమ్ అయ్యారు, రాశి కూడా అదే టైంలో చాలా. కానీ నా జర్నీ యాక్చువల్లీ లేదు లేదు, అంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి నేను వర్కౌట్ చేస్తున్నాను. కానీ యాజ్ అన్ యాక్టర్ యూ నీడ్ టు కీప్ looking different kada andi, that's what each works with people. Different things. Avunu, avunu. And Rasi gari madhe Instagram lo post lo asalu tegabettestunnaru telusu. Instagram entandi ippudu TikTok lo kuda digindi avade. Angel Aruna TikTok star ela unnarandi? Angel Aruna eppudu naaku TikTok chaala chaala ishtam, endukante ippudu chaala chaala videos kuda nen teestune untanu ippudu. And I'm really enjoying making videos and చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. బేసిక్లీ తనలో లోపల ఏంజల్ అన్న క్యారెక్టర్ ఉందండి. సో ఉంది కాబట్టి తనకి అది చాలా నాచురల్ గా వచ్చింది. అది యాక్చువల్లీ నాకేంటంటే ప్రతి అమ్మాయికి షీ షుడ్ లైక్ హర్ సెల్ఫ్ అని, ద వే షీ ఈస్ షీ షుడ్ లవ్ హర్ సెల్ఫ్ అంతే. సో అది దట్స్ ది ఎయిమ్, లైక్ దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ పీపుల్, దట్ జస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ ద వే యు ఆర్ అంతే. అరుణ గారు ఒకసారి మా కోసం అన్నారా, నాకు ఆ చేర ప్లీజ్. బెల్లం శ్రీదేవి, ఏంజల్ అరుణ. రెండు క్యారెక్టర్స్ నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీం టైంలో ఐ డెంట్ నో దట్ ఐ హ్యాడ్ కామెడీ టైమింగ్ అది, కానీ సుప్రీం తర్వాత ఇప్పుడే ఐ థింక్ ఇట్స్ ఇన్ అ ఫిల్మ్ దట్ ఐమ్ ప్లేయింగ్ అనదర్ క్యారెక్టర్ అండ్ కోఇన్సిడెంట్లీ బోత్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆర్ విత్ తేజ్. నేను ఎందుకు తన కామెడియన్ అంటానంటే a comedian has got wide range of emotions and they can emote it really well. So in that way, if a girl can do comedy, I think she can carry off any other emotional roles very easily. So andukare she's done a great job in both films. Yeah, and adi I think it's one of the reasons why we have good chemistry. యాక్చువల్లీ తేజ్ కూడా చాలా స్పేస్ ఇస్తారు క్యారెక్టర్స్కి కూడా, లైక్ హీఈస్ నాట్ వన్ ఆఫ్ దోస్ ఇన్సిక్యూర్ పీపుల్కి అరే ఇంకో యూనో యూ గివెన్ అ బిగర్ క్యారెక్టర్ ఆర్ ఇట్స్ మోర్ పాపులర్ ఇవన్నీ, అంటే ఇట్స్ నాట్ ఇన్ హిస్ మైండ్. ఫర్ హిమ్ ద ఫిల్మ్ షుడ్ కమ్ అవుట్ రియలీ వెల్ యూనో, సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ రియలీ లైక్ అబౌట్ హిమ్. ఎండ్ ఆఫ్ ద డే సినిమా హిట్ అయితే అది కాదు ఇంపార్టెంట్ కదా, బిగర్ పిక్చర్. ఐ బిలీవ్ ఇన్ దట్. ఈవెన్ బెల్లం శ్రీదేవి ఆర్ నా క్యారెక్టర్స్కి ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో, సో మీ ఇద్దరికి సెకండ్ ప్రాజెక్ట్, సో ఆ వేరియేషన్స్ మీ ఇద్దరు ఏమైనా చేంజ్ అయ్యాయి? అప్పటి తేజుకి ఇప్పటి తేజుకి, అప్పుడు ఆ ప్రాజెక్ట్ లో ఉన్న మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ కి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్? యాక్చువల్లీ ఇప్పుడు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది తేజ్ కి కూడా. అన్ని సీన్స్ లో నేను ఒక కంఫర్ట్ లెవెల్ చూసాను, దట్ బికాస్ ఇట్ వాస్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ బోత్ ఆ కెరియర్స్ ఇన్ సుప్రీం. సుప్రీం టైంలో బోత్ ఆఫ్ అస్ లైక్ యు నో సమ్టైమ్స్ యు ఆర్ అన్షూర్, యు డోంట్ నో వాట్ ఇస్ హ్యాపెనింగ్. అంటే బేసిక్లీ మేద్రు ఆ పోలీస్ స్టేషన్ మసాజ్ ఫైట్ సీన్ చేసినప్పుడు we were doing it, and then we had a belief that it will be nice, bauntundi ani cheppesi anukunnam, gaani inta bauntundi anaithe expectation aithe ledhu maaku, endukante tanu aa dav aa wow annapudu that adi maaku chesarepudu idi bauntada will it idemo tin adigaitanu, do you think it will work out, do you think it will be nice ani, we had doubts. బట్ ఈ సినిమా దగ్గరికి వచ్చేసరికి వీ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ అంటే వీ బేసిక్లీ ఇవాల్వ్డ్ యాజ్ యాక్టర్స్ అండ్ కొద్దిగా గ్రోత్ అయితే వచ్చింది మనకి అండర్స్టాండింగ్ ఆఫ్ ఫిల్మ్స్ లిటిల్ బిట్. సో ఇట్స్ ఆల్వేస్ ఇట్ లెర్నింగ్ ప్రాసెస్, ఎవ్రీ డే ఇస్ లెర్నింగ్ ప్రాసెస్. బట్ రైట్ నౌ చేసేటప్పుడు కూడా మాకు అర్థమవుతుంది ఓకే ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది అని. సో ఇప్పుడు చేసేటప్పుడు వీఆర్ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ వైల్ డూయింగ్ ఇట్. సార్, ఐ సా దట్ చేంజ్ ఇన్ బోత్ ఆఫ్ us. అండ్ ఈ సినిమా కోసం తేజ్ కూడా చాలా కష్టపడ్డారు, అంటే నేను కూడా చూశాను తన జిమ్లో. సో హీ ఈవెన్ హిస్ డయట్,
ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది ఈ సినిమాలో వేర్ హీ హాస్ టు షో హిస్ సిక్స్ ప్యాక్ అబ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇది నిజమేనా? అవును అవును. అంటే సిక్స్ ప్యాక్ మాక్సిమం ట్రై చేశారని బట్ టు అన్ ఎక్స్టెంట్ ఐ వాజ్ ఏబుల్ టు. ఆ రోజు రాజమండ్రిలో ఇంత హీట్ లో లైక్ ఇట్ వాస్ వెరీ లైక్ ఐ థింక్ బోత్ ఆఫ్ us fainted. వన్ డే హీ ఫెయింటెడ్, వన్ డే ఐ ఫెయింటెడ్. ఇట్ వాస్ సో హాట్ అండ్ ఆ టైంలో వీ వాంట్ వాటర్ కదా, హీ వాజన్ ఈవెన్ అలౌడ్ టు టేక్ వాటర్ ఫర్ ద ఫైట్ సీక్వెన్స్. ఐ డోంట్ నో హౌ హీ మేనేజ్డ్ దట్ హీట్ అండ్ హౌ హీ డిడ్ దట్. అంటే ఎలా ఉండింది అంటారంటే, మేము షూట్ చేసింది ఒక చిన్న ఐలాండ్ రాజమండ్రిలో. అవును. సో చుట్టూ నీళ్ళు ఉన్నాయి, పైనుంచి వర్షం లైట్ లైట్ గా పడుతుంది, అక్కడ నీళ్ళు ఉంది. నేను అనుకున్నాను ఇది ఎట్లాంటి పొజిషన్ లో ఉన్నా, నేను చుట్టూ నీళ్ళు ఉన్నా పైనుంచి నీళ్ళు వస్తున్నాయి, నేను నీళ్ళు తాగలేకపోతున్నాను. వెరీ హాట్ ఆల్సో, బట్ ఐ బిలీవ్ దట్ ఎనీథింగ్ సచ్ కైండ్ ఆఫ్ సాక్రిఫైసెస్ కదండి ఫర్ ద ఫిల్మ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ద ఫిల్మ్. సో మీరు అబ్జర్వ్ చేశారు లేదా అలాంటి సిచువేషన్స్ లో కూడా రాశి ఎంత మంచి ఫొటోస్ కి పోజెస్ ఇచ్చింది? నేను కూడా ఇవ్వాలండి, సినిమా నాకు ఇవ్వాల్సిందే. ఇంకా సినిమాలో అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు, కానీ రాశి అప్డేట్స్ చూస్తుంటే మాత్రం చాలా మంచి బ్యూటిఫుల్ ఫొటోస్. ఐ థింక్ ఇట్స్ ఎ లాట్ ఆఫ్ యాక్టింగ్ వేర్ వి ఆర్ లైక్ అరే వి ఆర్ లుకింగ్ పర్ఫెక్ట్, కానీ మైండ్ లో లోపల ఇట్స్ లైక్ అరే అరే ఫినిష్ ఇట్ లైక్ ఐ వాంట్ టు గో హోమ్ అని. సో బావగారు అంటే అక్క కదా, సో అక్కగారితో ప్రతిరోజు పండుగలో కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది చూస్తే అమ్మాయి మిమ్మల్ని బాగా టార్చర్ పెట్టేస్తుందండి. యాక్చువల్లీ సీన్స్ చేసేటప్పుడు మటుకు వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్ అండి, బికాజ్ తన క్యారెక్టరే కాదు తను ద వే వి మేము ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పటి నుంచో వీ హ్యాడ్ దట్ ఈజ్ అనమాట, టు వీ హ్యాడ్ దట్ కంఫర్ట్ లెవెల్ ఆల్సో. ఇట్ వాస్ వెరీ ఈజీ అండ్ వెరీ లాట్ ఆఫ్ ఫన్ ఉంటుంది మా ఇద్దరు సీన్స్ వచ్చి. A lot of chemistry and a lot of అంటే తను టిపికల్ ఒక ఒక టిక్ టాక్ తను చేస్తున్న అమ్మాయి ఎలా అయితే బిహేవ్ చేస్తుందో అలాగే యాసిడిస్ దింపేసింది. సో డెఫినెట్లీ జనాలు చూసినప్పుడు డెఫినెట్లీ అదైతే చూసి అరే బాబోయ్ ఇదేంటిది అన్నట్టు అంటారు. అదైతే అంటే దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోండి టిక్ టాక్ రాశి ఎప్పటి నుండి ఫాలో అవుతుంది, ప్రైవసీలో ఎన్ని వీడియోస్ లేదు. ప్రిపరేషన్ కోసం నన్ను అడిగింది వీడియోస్ చూపించండి, నేను చూపించాను దానికి ఇలాగుంటుంది ఇలాగుంటుంది అని. యాక్చువల్లీ స్క్రిప్ట్ వింటున్నప్పుడు కూడా ఐ వాజ్ నాకు చాలా భయం వేసింది టు ప్లే అ క్యారెక్టర్ లైక్ దిస్, చాలా చాలా బబ్లీ అండ్ సో సెల్ఫ్ అబ్సెస్డ్ అండ్ అంటే వెరీ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తనకి. అండ్ టిక్ టాక్ వరల్డ్ అంటే బయట ప్రపంచంతో సంబంధం చాలా డిఫరెంట్ వరల్డ్ అని. సో అంటే నాకు అస్సలు తెలియదు అది టిక్ టాక్ వరల్డ్ గురించి, కానీ ఐ థింక్ ఇట్ ఈస్ బికాస్ ఇట్ వాస్ స్టేజ్ దట్ ఐ వాస్ వెరీ కంఫర్టబుల్ టు యాక్ట్ లైక్ ఏంజల్ ఆర్నా. And because of Maruti garu also, our director. Yeah, Maruti na actually tanki chala helped, he made very easy for. Yeah, yeah, yeah. And ipudu Tej TikTok gurinchi meek nerpicharu, right? Avunu, avunu. So Tej nen nerpichaledu kuda, actually we are trying to understand it better. So I'm like Tej, how do we do? Naaku artham kadante ma usually friends kontamandi share chestu untaru konni videos. I chusi entra idi proposal naaku artham kaadaledu ani cheppesi annaru. I used to not give it much of a thought. దాని తర్వాత తిను క్యారెక్టర్ తిను చేస్తుందంటే నాకు ఎవరు నాకు తెలియదు ఎలా చేయాలంటే అప్పుడు ఆ వీడియోస్ నేను ఇట్లా డైవర్ట్ చేశాను అన్నమాట. అక్క నువ్వు చెప్పు అక్క, బావతో వర్క్ ఎక్స్పీరియన్స్ నీకు ఎలా అనిపించింది? బావకి నీకున్న ఫ్రెండ్షిప్ ఎలాంటిది? ఊరుకో పిల్లాడి పాప సిగ్గుపడుతుంది. ఈ సినిమా వరకైనా మిమ్మల్ని బావ అని పిలవలేనండి, ఈ ఇంటర్వ్యూ వరకైనా పిలవలేనండి. అంతే అంతే. సో చాలా 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 నచ్చింది, ఎక్స్పీరియన్స్ వాజ్ రియలీ నైస్. It was like working with a friend and comfort level e vero, you know, working with a friend and we both known him. Debuted in the same year 2014 lo, and it was appudinchi naaku parichayam thanu. So it was a lot of fun always. So appudu Bellam Sridevi aa tarvata meer annatlu fun incidents ellago meeku ala friendship ki maa build ayi untayi, and even prathi roju pandage meer first look release chesam meer iddar combination lo just ఇప్పటికి ఆవిడ ఫ్యాన్స్ నన్ను ఇంకా నన్ను ఇప్పటికి తిడుతున్నారు అంటే నువ్వు మా రాశి కన్నా బుగ్గలు గిల్లేస్తావు నువ్వు ఏమనుకుంటున్నావు, నువ్వు సినిమా చేసేంత మాత్రం. అది రియల్ ఎక్స్పీరియన్స్ కాదు, ఇది రియల్ ఎక్స్పీరియన్స్. ఇది పోస్టర్ లో ఇట్స్ వెరీ నాచురల్ మూమెంట్. బేసిక్లీ ఏమవుతుందంటే తను నా డైలాగ్ కూడా తను లిప్ మూమెంట్ ఇచ్చేస్తుంది, నేను రాసేది నా డైలాగ్ నేను చెప్ప. కొంతమంది యాక్టర్స్ ఏంటంటే నేను కూడా తను చెప్తుంది ఏమని దాని ప్రకారంగా ఎమోట్ చేయాలి కదా, సో ఐ విల్ డెఫినెట్లీ సే దట్. నేను కూడా చేస్తుంటాను. తనేమో లాస్ట్ షాట్ అనమాట, తనేమో రాసేది నా డైలాగ్ ఫినిష్, నా డైలాగ్ కూడా నువ్వే చెప్పేస్తావా.
So yeah, this was a sort of an anger on me that he pulled my cheek ante. So that just became a poster. ఈ సినిమాలో రావ్ రమేష్ గారు మేమైనా బాగా చిరాక్ పడుతున్నట్టు ఇరిటేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఆయనకి మీకుండే ఇంటరాక్షన్ ఎలా ఉండబోతుంది? యాక్చువల్లీ నేను రియల్ లైఫ్ లో ఐ వాస్ రావ్ రమేష్ గారు యునో బిఫోర్ దిస్ ఫిల్మ్. సో నాకు కూడా టిక్ టాక్ అంటే చిరాకు కాదు. ఐ జస్ట్ థాట్ దట్ అరే వై దిస్ సో మచ్ టైమ్ యూ వేస్ట్ ఆన్ టిక్ టాక్ అదే. అండ్ డోంట్ లైక్ సమ్ పీపుల్ జస్ట్ డై చచ్చిపోతారు చాలా మంది. So, that's my problem, that don't go to such an extent that you're dying. And dying, and basically they'll do anything for that video. Oh, no. So, that's my extent. But keeping all that aside, this character of Rashi and Rao Ramesh Gala, Nithar Majana, Bale Onta Dhani. There are scenes where they're like... Prithisari is the counter. I'm not going to die in Rajamantri, I'm not going to die in the ultimate. I'm never expecting that counter. వెరీ నైస్. అండ్ ఈవెన్ ఇప్పుడు రాజమండ్రి టాపిక్ వచ్చింది, రాజమండ్రి అంటేనే మర్యాదలకి మారిపోయారు. అండ్ మీరు కూడా మంచి పులుస సీజన్లో వెళ్ళారు. అండ్ మారుతి గారు ఆ ఫుడ్ గురించి వాడి గురించి చెప్తున్నప్పుడు మాకే మౌత్ వాటరింగ్ అయిపోయింది. మీరు ఎలా కంట్రోల్ అయ్యారు? యాక్చువల్లీ నేను లేవు రాజమండ్రి, తను చాలా తక్కువ రోజులు చేసింది రాజమండ్రిలో 4-5 డేస్ అంతే. మేజర్ పార్ట్ ఆఫ్ ద రాజమండ్రి షెడ్యూల్ నేను సత్యరాజ్ గారు ఉన్నామండి. సో నైన్ అయితే ఇంకా హీ వాజ్ ఆన్ అ డైట్, హీ కుడెంట్ ఈట్. నేనే అదే వాళ్ళని చూసి వాళ్ళ ఆనందాన్ని మీ కళ్ళల్లో మీ కడుపులో అంతే అమ్మా. కోడి శ్రీనివాసరావు గారిది ఉంటుంది కదా, కోడి హ్యాంగ్ చేసి ప్లెయిన్ రైస్ తినే కోడి పలావ్ అటువంటిది తిన్నారు అలా అలా చేశారు కదా. అదే ఫీలింగ్ లోపల, అదే ఫీలింగ్ అండి. సో రాశి గారు ఇందులో కాస్ట్యూమ్స్ కూడా చాలా హోమ్లీగా ఉన్నాయి. సో ఎట్లా ప్లాన్ చేసుకున్నారు మీరు అందంగా కనిపించడానికి? యాక్చువల్లీ ఒక రాజమండ్రి అమ్మాయి ఎలా ఉండాలి అది కొంచెం రీసెర్చ్ చేశారు మా స్టైలిస్ట్ అశ్విన్. సో నాకు ఆ కలర్స్ దట్ సూట్ మై ఫేస్ నాకు ఇచ్చారు ఈ సినిమా కోసం. సో ఐ వాంట్ టేక్ క్రెడిట్ ఫర్ ఇట్, ఐ థింక్ ఇట్స్ ఆల్ హిజ్, ఐ ద క్రెడిట్ గోస్ టు హిమ్ ఫర్ మై కాస్ట్యూమ్స్ ఇవన్నీ. అండ్ ఐ వాజ్ ఆల్సో, నాకు కూడా చాలా సంతోషంగా, ఐ మీన్ ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద హోల్ అటైర్. All the credit goes to Ashwin. Angel Arna garu oka chinna task andi ante maa kosam please. Saidharam Tej garu sets me unnapudu ela act chestaru ante ela untaru aina frequent ga vaade padamana edana? Very quiet, he is a very quiet person. Act chese emana chuinchagalugutara maamuluga ela untaru ani cheppesi? Ready observe chestu ivanni, he just sit and he'll just observe ante. అండ్ ఈవెన్ ఇందాక తేజు చాలా సైలెంట్గా క్వైట్గా ఉంటారని చెప్తున్నారు, కానీ రాశి ఉంటే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాడు, చాలా ఫన్. ఇది అది హీ హ్యాస్ నో చాయిస్, వెన్ ఐమ్ నెక్స్ట్ టైమ్ ఐల్ కీప్ టాకింగ్. నేను చూసిన ఎవ్రీ టైం మీరు ఇద్దరు ఆడుకో ఫ్లవర్స్తో కావచ్చు వాట్ ఎవర్ ఆడుకుంటూనే ఉన్నారు లైక్ ఫ్రెండ్స్ అండ్ సెట్లో. బికాజ్ దట్స్ ఎ కంఫర్ట్ లెవెల్ దట్ వి బోత్ హావ్ యాస్ యాక్టర్స్ అండ్ సో మాకు నాకు అది ఐ కైండ్ ఆఫ్ లైక్ దట్ స్పేస్. ఒక యాక్టర్ తోటి ఆ కెమిస్ట్రీ ఉందనుకోండి, ఇట్ ఇస్ సో నైస్. అంటే మాకు చేసేటప్పుడు కూడా ఫ్రీగా ఉంటుంది, కొన్ని తప్పు చేసినా కానీ వాళ్ళు చెప్పినప్పుడు కూడా యూ యాక్చువల్లీ అండర్స్టాండ్ వై దే టెలింగ్ ఇట్ యు. ఇట్ యాక్చువల్లీ బికమ్స్ వెరీ ఫనీ ఇన్ రొమాంటిక్ సీన్స్. యా, అది చేస్తున్నప్పుడు వి బోత్ స్టార్ట్ లాఫింగ్ బికాజ్ ఇట్స్ సో వియర్డ్, యు నో, ఇట్స్ జస్ట్ వియర్డ్. ఐ డోంట్ నో, చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది జస్ట్ చూస్తున్నప్పుడు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మీతో పాటు చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అంతా కూడా అంతే పాజిటివ్. యాక్చువల్లీ ఇప్పుడు చూస్తుంటే కూడా ఇట్లాంటి ఫ్రెండ్స్ మాకు కూడా ఉంటే బాగుంటది కదా, ఆ పాజిటివ్ వైబ్ అయితే ఉంది. ఐ మీన్ ఇట్ గుడ్ ఐస్ క్రీమ్ రాశి ఎందుకు సెట్టింగ్ అప్ అన్ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కాబట్టి. అండ్ ఈ లైక్ ఈ స్క్రిప్ట్ లోకి రాశి ఖన్నా గారు ఎలా వచ్చారు, అంటే ఎలా జరిగింది అసలు? నేను కథ పూర్తిగా విన్నప్పుడు నేను మారుతి అన్న గేవ్ మీ అన్ ఆప్షన్, హీరోయిన్స్ నేను ఇద్దరు ముగ్గురు అనుకుంటాను, నీకు ఎవరు ఉన్నారని మైండ్లో అంటే మీరు చెప్పండి ఆప్షన్స్ ఎవరంటే ఇలాగ ఇద్దరు అండ్ రాశి. అంటే నాకు ఎందుకో రాశి కరెక్ట్గా ఉంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే బెల్లం శ్రీదేవిలో తన కామిక్ టైమింగ్ చాలా బాగుంటుంది. మళ్ళీ అమ్మాయి రీసెంట్ టైమ్స్లో మళ్ళీ ఎప్పుడు కామెడీ చేయలేదు, షీ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎమోషనల్ రోల్స్ అండ్ షీ డిడ్ గ్లామ్ డాల్గా చేసింది, కానీ కామెడీతో పాటు గ్లామ్ డాల్గా చేయలేదు. సో ఐ థాట్ తను బాగుంటుంది అన్న, ఒకసారి ఆలోచించండి అన్నాను. దాని ఒక లాస్ట్ మేము సినిమా షూటింగ్ వెళ్తున్నాం అన్న వారం రోజుల ముందు తను ఫైనలైజ్ అయింది. షీ హర్డ్ ద స్క్రిప్ట్ అండ్ షీ ఈజ్ లైక్ నేను చేస్తాను అని చెప్పేసి. అవును, ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు కనెక్ట్ విత్ ద ఆడియన్స్ ఈవెన్ మోర్. బీసీ సెంటర్స్లో కానీ లైక్ యు నో ఇట్స్ యూ రీచ్ పీపుల్ మోర్ బికాస్ టిక్ టాక్కి రీచ్ కూడా ఇట్స్ రీచ్డ్
ఇట్స్ బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆన్ టిక్ టాక్ సో యా అవును అవును యా రైట్ నౌ వన్ ఆఫ్ ద ట్రెండింగ్ యా సో అండ్ అండ్ రైట్లీ సో బికాజ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా చాలామంది రిలేట్ చేశారు చాలామంది మేమ్స్ క్రియేట్ చేశారు సో ఐ వాజన్ ఎక్స్పెక్టింగ్ నేను ఎంత పెద్ద రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఈవెన్ ఈ మెమ్స్ జనరల్ రీచ్ అనేది ఆ బుగ్గ గెలటం దగ్గర నుంచే స్టార్ట్ అయిపోయింది అవును అవును సో ద హ్యూజ్ రెస్పాన్స్ ఈవెన్ ట్రైలర్ కి మీరు కొంచెం రాజమండ్రి స్లాంగ్ లో సో ఫుల్ ఫ్లెక్జ్డ్ మూవీ అంతా మీ డైలాగ్ వర్షన్ అంతా రాజమండ్రి స్లాంగ్ ఉంటుంది లైట్ గా ఉంటుంది అవును లైట్ గా ఉంటుంది నేను సినిమా చూసా కదండి డబ్బింగ్ చెప్పేటప్పుడు she has that rajmundry action throughout the film baa cheppincharu so easy ayinda rajmundry slang lo cheppade unna dialogues gurtunnaya meeku actually aa time chestunappudu it was me but priyanka dub chesindi ee cinema lo so I think she's added that a little bit more so and nen chaala enjoy chesanu I don't know what type of telugu I speak in yeah no you ante maruti ana cheppetappudu kottiga tanu aa slang vachinattundi but తను నాకు తెలిసి తను ఇప్పుడున్న హీరోయిన్స్ లో తెలుగు బాగా తెలుగు మాట్లాడే అమ్మాయిలు అంటే తిన్న ఒక్కతో ఉంది సో పాటలు పాడే ఇప్పుడు సినిమాలో పాట పాడిందండి ఇప్పటి వరకు మా అక్కని చక్కగా చూస్తావా ఓ బావా something ee chukkanu pellaadestava nice meer answer cheyaledu ela padindandi super padindi she is actually very good singer nen chaala saal cheppanu she sang very badly because I drank lyrics gurtraledu anduke I think this was very bad but telusu rashi prati interview lo nu evaraina paata paadamani adakkunda tan cheda paadinchukunda vadalu nen cheyatanu rashi paadu prepare chestundi rashi kada supreme time lo nene rashi you have to sing be ready because she is actually a very good singer tanna intu mundalo jawan ana cinema lo kuda paata పాట పాడింతాను సార్ ఒక అభిమాని ఒక హీరో దగ్గరికి రావడం ఒక వంతు ఒక హీరోగా మీరు ఒక సినిమా రిలీజ్ మీ సినిమా రిలీజ్ కి మీరు అభిమానుల దగ్గరికి వెళ్తున్నారు సో ఈ ప్రయాణం యొక్క అనుభవం చెప్తారా మీకు ఎలా అనిపిస్తుంది నిన్న రాత్రి మేము జంక్షన్ లో ఆగాము మనం ఏ జంక్షన్ భీమడోల్ జంక్షన్ వాళ్ళు నిజంగా అక్కడ మన స్టాప్ లేదు యాక్చువల్లీ బట్ వాళ్ళు ఆపేసి వాళ్ళు కలిసి వాళ్ళు వెళ్ళేసరికి నాకు చాలా ఆనందంగా ఉంది అంటే సో చిన్న చిన్న ఊర్లైనా కానీ వాళ్ళ ప్రేమను చూపించడం కోసం వాళ్ళు అంత ముందుకు వచ్చారు అండ్ టేకింగ్ సో మచ్ ఆఫ్ పెయిన్ అండ్ స్టాపింగ్ అస్ కదా సో దట్ షోస్ హౌ మచ్ దే లవ్ అస్ సో దట్స్ వన్ ప్లేస్ విచ్ యాక్చువల్లీ నాకు చాలా ఐ ఫెల్ట్ గుడ్ మిగతా చోట్లన్నీ మేము ప్లాన్డ్గా వెళ్తున్నాం వెళ్ళి కలుస్తున్నాం అని బట్ ఆ జంక్షన్లో మా ప్లాన్ లేకపోయినా కానీ ఆపేసి కలిసేసి వెళ్ళారు సో ఫీల్స్ గుడ్ అండి మిమ్మల్ని తెలుగు ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటున్న విధానం ఎలా అనిపిస్తుంది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ ఎలా రియాక్ట్ చేయాలో అర్థం కాలేదు బికాజ్ నేను ఎంత పెద్ద రెస్పాన్స్ ఎక్స్పెక్టే చేయలేదు లైక్ రియల్లీ ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్ బట్ ఐఎమ్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐ థింక్ ఎవ్రీ టైమ్ వీ డూ దీస్ టోర్స్ వీ సీ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్ ఫ్రమ్ ద ఫ్యాన్స్ అండ్ దట్ ఈస్ వాట్ వీ నీడ్ దట్ ఈస్ వాట్ మేక్స్ అస్ హ్యాపీ మీకు సత్యరాజ్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది నాకు ఒక డౌట్ వచ్చింది సినిమా ట్రైలర్లో మొత్తం మీ ఫ్యామిలీ ఉంది మళ్ళీ మీ ఫ్యామిలీలోకి ఈవిడ వచ్చి గోళ చేస్తుంది అది ఏంటా ఈ ఎలా కలిసిందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ కూడా ఉంది అది సినిమా చూసాక తెలుసు సినిమా చూడాల్సిందే బట్ సత్యరాజ్ గారితో యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ యాజ్ మెనీ సీన్స్ అస్ తేజ్ హ్యాస్ వెరీ వెరీ ఫ్యూ సీన్స్ దట్ ఐ హ్యావ్ ఎ సత్యరాజ్ గారు బట్ అందరికీ తెలుసు చాలా చాలా మంచి యాక్టర్ సత్యరాజ్ గారు అండ్ హీ ఆల్వేస్ హ్యాస్ అ వెరీ బిగ్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ సో యాక్చువల్లీ ఐ ఫీల్ ఇన్ ఆర్ సెట్ ఎవ్రీ వన్ వాజ్ ఆల్వేస్ స్మైలింగ్ అండ్ హ్యాపీ అందుకే చాలా చాలా మంచి ఎన్వైరన్మెంట్ షూట్ టైంలో అంతసేపు వి వర్ లాఫింగ్ ఏదో జోకులు వేసుకోవడం నేను రాశి అంటే రాశితో కూర్చొని మాట్లాడుకుంటూ జోకులు వేసుకోవడం లేదు రాశి లేదంటే సత్యరాజ్ గారితో రావ్ రమేష్ గారు వి ఆల్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్ అండి ఇట్స్ ఆల్వేస్ లైక్ ఒక చిన్న ఫెస్టివల్ అట్మాస్ఫియర్ లాగా ఉండేది బాగా అండ్ జనరల్గా ప్రతి హీరోకి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది కానీ సాయి ధరమ్ తేజ్ అంటాం కన్నా మా తేజు అని అడాప్ట్ చేసుకుంటారు ఈవెన్ నా చుట్టూ ఉన్న సర్కిల్ కూడా సేమ్ అందుకే నాకు సాయి ధరమ్ తేజ్ గారు అనడం రాదు తేజు కానీ నిజమండి మా సైడ్ కూడా ఫ్రెండ్స్
ఈ హీరో అంటే మన ఇంటి హీరోలాగా అనిపిస్తాడు, మన మనిషిలా అనిపిస్తాడు అని అంటున్నారు. ఇంటర్వ్యూ కోసం ప్రామిస్ చెప్పట్లేదు, కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అండ్ వాట్ వీ ఫీల్. ఓకే, సో ఆ ఫ్యాన్స్ లో ఉన్న ఎమోషన్ ఫ్యాన్ బేస్ కి రీజన్ ఏంటి, అది మీకే ఉంది అని నాకు ఐ థింక్ ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ ఇన్ దాట్ వే అండి, బికాస్ వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం కానివ్వండి, వాళ్ళు మమ్మల్ని నన్ను వాళ్ళ ఇంట్లో భాగంగా ఒక అబ్బాయిలా చూస్తారంటే దట్స్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ దట్ ఐ కెన్ ఎవర్ గెట్. దాన్ని నేను చెప్పలేను అండి, అది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టమే. ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ అండి. తేజు అంటేనే చాలా ఎమోషనల్ కదా, చాలా సందర్భాల్లో మీరు చెప్పారు, ఏ విషయంలో మీరు బాగా ఎమోషనల్? చాలా ఉన్నాయండి, నాట్ వన్ సింగిల్ థింగ్. ఫస్ట్ ఎమోషనల్ థింగ్ ఏంటంటే ఎక్కడికో చాలు, అమ్మ తమ్ముడు నాకు, మీ ఫ్యామిలీ, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ద బిగ్గెస్ట్. మీరు చూసారా తేజులో ఎమోషనల్? నేను చూడలేదు సార్. మీరు చిత్రలహరి మూవీలో కూడా చెప్పారు కదా, అంటే లైక్ మీ డాడీ క్యారెక్టర్ సేమ్ మా అమ్మ క్యారెక్టర్ ఆల్మోస్ట్ ఇలా సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి. అండ్ రీసెంట్ గా మీ మమ్మీ కూడా వచ్చారు లాంచ్ కి, ట్రైలర్ లాంచ్ కి. తర్వాత ఏమన్నారండి మీ మమ్మీ? ఆవిడ ట్రైలర్ చూసి చాలా నచ్చింది ఆవిడకి, షీ లవ్ ద ట్రైలర్. అంటే అదేంటిది, ఏదో శతమానం పోతేలా ఉంది అని చెప్పి అనుకునే లోపు ఆ డైలాగ్ పడేసరికి అసలు షీ ఎంజాయ్డ్ అలాట్. అండ్ ప్లస్ అది కాకుండా ట్రైలర్లో సత్యరాజ్ గారు చూస్తే మాకు వెరీ క్లోజ్ టు మై గ్రాండ్ ఫాదర్, సో అందుకని ఇంకా మేము ఎక్కువ కనెక్ట్ అయ్యామండి. తాతతో ఉన్న ఆ ఎమోషనల్ బాండింగ్, ఆ ట్రైలర్ లాంచ్ కి అమ్మమ్మ గారు వచ్చారు, అమ్మమ్మ గారు బ్లెస్సింగ్స్ అందాయి, ఆ ట్రైలర్ చూసాక ఆవిడ రియాక్షన్ ఏంటి, మీ మదర్ రియాక్షన్ ఏంటి? చాలా ఎంజాయ్ చేశారండి. అదే అంటే ఈ మధ్యకాలంలో ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇలాగా ఫ్యామిలీ కూర్చొని జోక్లు వేసుకునేటట్టు ఎక్కడ లేదండి. అంటే చాలా సీన్స్ ఇంట్లో మన ఇంట్లో జరిగే సీన్స్ లాగా ఉంటాయి మా సినిమాలో సీన్స్. కొన్ని డైనింగ్ టేబుల్ దగ్గర సీన్ ఉంటుంది, ఆ డైనింగ్ టేబుల్ దగ్గర సీన్ ఇట్స్ మోర్ ఆఫ్ వీ ఫోగౌట్ దట్ వీఆర్ యాక్టర్స్. అంటే లిటరలీ లిటరలీ మేము ఎలా బిహేవ్ చేసామంటే, సత్యరాజ్ గారు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, రావు రమేష్ గారు నాకు ఫాదర్ పెద్ద కొడుకు సత్యరాజ్ గారికి, తర్వాత మిగతా ఫ్యామిలీ మెంబర్స్, లిటరలీ వీఆర్ లైక్ బిహేవింగ్ లైక్ దోస్ క్యారెక్టర్స్. వీఆర్ నాట్ బిహేవింగ్ లైక్ యాక్టర్స్, వీఆర్ లిటరలీ బిహేవింగ్ యాక్చువల్లీ. ఫైనల్లీ వన్ క్వశ్చన్, ఇప్పుడు ఈ షూట్ అంతా జరుగుతున్నప్పుడు మీరు చెప్పారు తాత ఫాదర్ అంతా ఫ్యామిలీ అని, సో లైఫ్లో మీరు మిస్ అయిన సిచ్యువేషన్స్ అక్కడ ఏమైనా కనిపించినాయా, లేదంటే లైఫ్కి అటాచ్ అయిన సిచ్యువేషన్స్ అక్కడ ఏమైనా కనిపించాయా? బికాజ్ ఎందుకంటే అత్తలు మామలు పిన్నులు తమ్ముళ్ళు మరదలు అందరూ ఉన్నారు. అంటే అదే అండి, ఐ కుడ్ సీ మై ఫ్యామిలీ పిక్చర్ ఇన్ దట్. కరెక్ట్గా చెప్పాలంటే నాట్ ద సిచ్యువేషన్స్ బట్ అందరూ పక్క పక్కన ఉండడం, బాబాయ్ కానివ్వండి, పిన్ని కానివ్వండి, అత్త కానివ్వండి, మావయ్య కానీ అందరూ ఉండడం నాకు తెలియకుండానే ఒక మేము చిన్నప్పటి నుంచి వీ యూస్ టు మీట్ ఆల్ ఎవ్రీ సండే అండ్ ఆల్ ద కజిన్స్ అండ్ ఫ్యామిలీ అండ్ మిగతా అందరూ సండేస్ లంచ్ కను లేకపోతే పండుగలు కనో వీ ఆల్వేస్ యూస్ టు మీట్. సో ఇన్ దాట్ వే అది చూసినవంటే నాకు అదే అనిపించింది, నాకు ఐ డెంట్ ఫీల్ అవుట్ ఆఫ్ ద ప్లేస్, ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ మై జోన్ అన్నట్టు అనిపించింది నాకు. సార్, మీ రోల్ పేరు ఏంటి సార్ ఈ సినిమాలో? ఏంజల్ అరుణ, సాయి గారు. సో మీ ఇద్దరిని, సాయి గారిని అండ్ ఏంజల్ అరుణ చూడాలంటే December 20th వరకు వెయిట్ చేయాల్సిందే కదా? అంతే అంతే. సో December 20th నా December 28th వచ్చేస్తుంది. సో 28th అంటే ప్రతిరోజు పండగకి నిజంగానే ఒక పండగ, ఒక సంక్రాంతి ముందుకు తెచ్చేస్తున్నారు ఆడియన్స్ కి. అండ్ 2 డేస్ గా ప్రతి ఊర్లోనూ పండగను సెలబ్రేట్ చేసేస్తున్నారు సక్సెస్ఫుల్ గా. మరికొద్ది సేపట్లో ఈ బస్ జర్నీ, ఈ ప్రతిరోజు పండగ, ఈ ఎంటర్టైనింగ్ జర్నీ ముగియబోతుంది. సో ఫైనల్లీ ఆడియన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రతిరోజు పండగ December 20th రిలీజ్ అవుతుందండి. ప్లీజ్ దయచేసి మీ ఫ్యామిలీతో కలిసి సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి. ఇది ఏ యాప్లో చూసి లేదా టీవీలో చూసి ఎంజాయ్ చేసేది కాదు, అందరూ కలిసి ఫ్రెండ్స్తో కలిసి కానివ్వండి, మీ ఫ్యామిలీతో కలిసి కానివ్వండి, సినిమాలో చూస్తే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్, థియేటర్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ ఆర్ టీమ్ దట్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిల్మ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, అంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు మీరు ట్రైలర్కి. అండ్ ఐ ప్రామిస్ యూ దట్ యూ విల్ లవ్ ద ఫిల్మ్, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. మీ మొత్తం ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని థియేటర్స్లో తప్పక చూడండి, వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ డోంట్ ఎన్కరేజ్ పైరసీ ప్లీజ్. అండ్ యూ గోన్ లవ్ ద ఫిల్మ్, సో వాచ్ ఇట్ ఆన్ 20th December, ఇట్స్ రిలీజింగ్ ఆన్ ద 20th December. సో ఐ హోప్ యూ ఆల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ. ప్రతిరోజు పండగే.